हाई फ्रेंड्स अंदर की नमस्कार एपी प्रभुत्म वैएसआर चेत पथका संबंधी टाइम लाइन विद्ला जरिए पथका संबंधी एलिजिबिलिटी लिस्ट अलग इनएलिजिबिलिटी लिस्ट तो गत संवर एवरक पेमेंट आगेपो वारी संबंधी विवरा विद्ला जरिए अलग पथका संबंधी अटे वैएसआर चेत पथका संबंधी स्टेटस अनेधा चक्सली एलिजिबिलिटी इनएलिजिबिलिटी अने दाख संबंधी आनलो चक्सली अने दाखिल संबंधी अलग गत संवर एवरक पेमेंट अने रेदो वारी संबंधी मन को क्लारटे राव जरिए वीटने की संबंधी वीडियो पूर्ति क्लारिटी इव जरूरत एवरना सर मोबाइल फोन अभी उपयोगी एट्ड पेटक प्रति रोज 1000 रूपये ना 5000 वरकू एर्न चेयरकते अभी उचित मैं डबूल संपादी अकते डिस्क्रिपन अलग कामेंट सैक्शन वीडियो लिंक अंदेसा आयुक्त लिंक कैसे प्रति रोज 1000 रूपये ना 5000 वरकूर एर्न चयु दाखान ने ग्यारंटी इस्ता प्रति रोजुदा वस्तना काबटे नीत वीडियो पूर्ति क्लारी तो आयुक्त वीडियो ने चयन जरिए वैएसआर चेत पथका संबंधी ఎవరైతే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు చెందిన పేద మహిళలు ఉన్నారో అటువంటి వారందరికీ ప్రతి సంవత్సరం 18750 రూపాయలు అయితే అందజేయడం జరుగుతుంది. ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకునే మహిళలకు తప్పనిసరిగా 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు ఉన్నప్పుడు మాత్రమే వారికి ఈ యొక్క పథకానికి సంబంధించిన ఎలిజిబిలిటీ అయితే రావడం జరుగుతుంది. గత సంవత్సరం 45 సంవత్సరాలు లేకుండా ఉండి అప్లై అనేది చేసుకున్న వారికి సంబంధించి రిజెక్ట్ గనుక అయినట్లయితే వారికి కూడా ఈ విడతలో అవకాశం అయితే కల్పించడం జరిగింది. ఈ సంవత్సరం ఎవరికైతే 60 సంవత్సరాల అనేది పూర్తనేది అవుతాయి అంటే ఈ యొక్క పథకానికి సంబంధించి మీరు రిజిస్ట్రేషన్ చేసుకునే దానికి ముందుగా 60 సంవత్సరాల మీకు గనుక వచ్చినట్లయితే అటువంటి వారందరికీ సంబంధించి ఇనెలిజిబిలిటీ లోకి వారి యొక్క పేర్లు అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా మందికి సంబంధించి ఈ సంవత్సరం పేమెంట్ అనేది ఈ విధంగా అయితే నిలిచిపోవడం జరిగింది. దీనికి సంబంధించి కూడా నేను మీకు చివరిలో ఒక క్లారిటీ అయితే ఇస్తాను. ఇకపోతే ఈ సంవత్సరం మనకు ఈ యొక్క సెప్టెంబర్ నెలలో వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది విడుదల చేస్తున్నారు కాబట్టి దీనికి సంబంధించి మనకు టైం లైన్ అయితే విడుదల చేయడం జరిగింది. అంటే ఏ తేదీ లోపల ఎటువంటి చర్యలు అనేది తీసుకోవాలి అనే దానికి సంబంధించి గనక చూసుకున్నట్లయితే ఈ వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి కొత్తగా ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవాలి అనుకున్నట్లయితే సెప్టెంబర్ 5వ తేదీ అంటే ఈ నెల 5వ తేదీ లోపల మీరు తప్పనిసరిగా మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్నట్లయితే ఈ యొక్క పథకానికి సంబంధించి మీకు ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే మీకు పేమెంట్ అనేది రావడం జరుగుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకున్న వారు సెప్టెంబర్ 5వ తేదీ సాయంత్రం లోపల మీరైతే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క తేదీ అనేది పొడిగించడానికి వీలు అనేది ఉండదు. ఇప్పటికే ఈ యొక్క పథకానికి సంబంధించిన టైం లైన్ కూడా విడుదల చేయడం జరిగింది కాబట్టి ఇకపోతే వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి కొత్తగా అప్లై అనేది చేసుకున్న వారితో పాటు పాత లిస్ట్ లో ఎవరి పేర్లు అయితే ఉన్నాయో వారందరికీ సంబంధించిన వెరిఫికేషన్ అనేది తప్పనిసరిగా అయితే చేయాల్సి ఉంటుంది. ఈ వెరిఫికేషన్ అనేది సెప్టెంబర్ 11వ తేదీ లోపల పూర్తి చేయాల్సి ఉంటుంది. అంటే 5వ తేదీ లోపల అప్లికేషన్ అనేది పూర్తి అవుతుంది కాబట్టి 5వ తేదీ నుంచి 11వ తేదీ లోపల తప్పనిసరిగా ఈ యొక్క కొత్త అప్లికేషన్ అలాగే పాత అప్లికేషన్ అన్ని వెరిఫై అనేది చేసి వారికి ఎలిజిబిలిటీ ఉందా ఇన్ఎలిజిబిలిటీ ఉందా అనేది వారు అయితే నిర్ణయించడం జరుగుతుంది. ఆ తర్వాత అనగా సెప్టెంబర్ 13వ తేదీ నుంచి ఈ పథకానికి సంబంధించి ఎవరికైతే ఎలిజిబిలిటీ అనేది వచ్చిందో వారితో పాటు రీవెరిఫికేషన్ లిస్ట్ కూడా రావడం జరుగుతుంది. అంటే ఈ యొక్క పథకానికి సంబంధించి ఎవరికైనా సరే ఎలిజిబిలిటీ అనేది ఉండి మరికొంతమందికి సంబంధించి కొన్ని కారణాల వల్ల వారి యొక్క అప్లికేషన్ అనేది రీవెరిఫికేషన్ లిస్ట్ లో గనక వచ్చినట్లయితే వారందరికీ సంబంధించి 13వ తేదీ నుంచి వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఒకవేళ ఈ యొక్క ఎలిజిబిలిటీ లిస్ట్ లో కానీ లేదా రీవెరిఫికేషన్ లిస్ట్ లో మీ యొక్క పేరు అనేది రాకపోయినట్లయితే అంటే మీ యొక్క పేరు అనేది ఇన్ఎలిజిబిలిటీ లో గనక ఉన్నట్లయితే అటువంటి వారందరూ అబ్జెక్షన్ అనేది తెలియజేసినట్లయితే అంటే మాకు వైఎస్ఆర్ చేత పథకానికి ఎలిజిబిలిటీ అనేది ఉంది మా యొక్క పేరు రాలేదని మీరు గ్రీవెన్స్ గనక ఇచ్చినట్లయితే అంటే అది కూడా మీరు సెప్టెంబర్ 13వ తేదీ నుంచి సెప్టెంబర్ 20వ తేదీ లోపల మీరు గ్రీవెన్స్ గనక ఇచ్చినట్లయితే మీకు ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే మీకు ఆ తర్వాత దీనికి సంబంధించి ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసి మీకు ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే ఈ యొక్క ఎలిజిబిలిటీ లిస్ట్ లోకి మీ యొక్క పేరు అయితే రావడం జరుగుతుంది. ఇకపోతే ఎవరికైతే ఇక్కడ ఎలిజిబిలిటీ లిస్ట్ లో పేరు అనేది వచ్చాయో అటువంటి వారందరికీ సంబంధించి ఈకేవైసీ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క ఈకేవైసీ కూడా మనకు సెప్టెంబర్ 14వ తేదీ నుంచి అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. సెప్టెంబర్ 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు చేసేదానికి అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా ఈ యొక్క తారీఖుల్లో మీరు ఎక్కడున్నా సరే తప్పనిసరిగా మీరు వచ్చి ఈకేవైసీని మీరైతే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మనకు వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించిన ఫైనల్ లిస్ట్ ఎప్పుడు విడుదల చేస్తారంటే సెప్టెంబర్ 22వ తేదీన లబ్ధిదారులకు సంబంధించిన ఫైనల్ ఎలిజిబిలిటీ లిస్ట్ అయితే విడుదల చేయడం జరుగుతుంది. ఆ తర్వాత 23వ తేదీ నుంచి 25వ తేదీ లోపల డిస్ట్రిక్ట్ లెవెల్లో మీకు సంబంధించిన అప్రూవల్ కనుక వచ్చినట్లయితే 23వ తేదీ దీనికి సంబంధించి మీకు ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే మనకు ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది సెప్టెంబర్ లాస్ట్ వారంలో అంటే మనకు ఈ నెల చివరాకర్లో అంటే 25వ తేదీ వరకు దీనికి సంబంధించిన లిస్ట్ అనేది వెరిఫికేషన్ అనేది మీకు అప్రూవల్ అనేది వస్తుంది కాబట్టి 25వ తేదీ తర్వాత దీనికి సంబంధించిన
పేమెంట్ అనేది మనకైతే వచ్చేదానికి అవకాశం ఉంది. అన్ని సకరకమంగా ఉండి మనకు ప్రభుత్వం వద్ద డబ్బులు కనుక ఉన్నట్లయితే ఈ నెల చివరాఖరులో తప్పనిసరిగా పేమెంట్ అనేది వస్తుంది. ఒకవేళ దీనికి సంబంధించి ఏదైనా సరే సమస్యలు అనేది ఉండి ఇతర కారణాల వల్ల కనుక అయినట్లయితే ఈ యొక్క పథకాన్ని వచ్చే నెలకు కూడా పోస్ట్పోన్ చేసేదానికి అవకాశం అనేది ఉంది. ఇకపోతే గత సంవత్సరం ఎవరైతే ఈ యొక్క వైఎస్ఆర్ చేత పథకానికి అప్లై అనేది చేసుకుని ఉండి ఈ సంవత్సరం వారికి కనుక ఎలిజిబిలిటీ అనేది వచ్చిందా రాకపోయినట్లయితే ఏం చేయాలి ఇప్పుడు నేను మీకైతే చూపిస్తాను. అలాగే మీకు సంబంధించిన స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలో చివరిలో నేను మీకైతే చూపిస్తాను. ఇక చూసుకున్నట్లయితే వాలంటీర్కి ఇచ్చిన యాప్లో వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించిన మొదటి అర్హుల జాబితా అలాగే కొత్త రిజిస్ట్రేషన్ అలాగే బెనిఫిషియరీ సెర్చ్ అనేది వస్తుంది. ఇక్కడ ఈ యొక్క బెనిఫిషియరీ సెర్చ్కి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఎవరికైతే గత సంవత్సరం పేమెంట్ అనేది రాలేదో వారికి సంబంధించిన ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ సెర్చ్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ అప్లికేషన్ టైప్ కనుక చూసుకున్నట్లయితే అంటే ఓల్డ్ అంటే గత సంవత్సరం వీరికి సంబంధించిన పాత అప్లికేషన్ కాబట్టి ఇక్కడ ఓల్డ్ అనేది వచ్చింది. వీరికి స్టేటస్ అనేది నాట్ ఎలిజిబుల్ అనేది వచ్చింది. ఎందుకు ఇన్ఎలిజిబుల్ అనేది వచ్చిందంటే ఇక్కడ చూసుకున్నట్లయితే యువర్ ఇన్ఎలిజిబుల్ బికాస్ యువర్ ద బెనిఫిషియరీ ఆఫ్ ది వైఎస్ఆర్ పెన్షన్ కానుక స్కీమ్. యువర్ పెన్షన్ ఐడి నెంబర్ కూడా మనకైతే ఇవ్వడం జరిగింది. అంటే వీవర్స్ కి సంబంధించిన పెన్షన్ అనేది వీరు పొందుతున్నట్లంటే ఈ యొక్క పథకం ద్వారా తప్పనిసరిగా 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారికి మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా 18,750 రూపాయలు అనేది వస్తున్నాయి. కాబట్టి ఈ సంవత్సరం వీరికి వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకం ద్వారా పెన్షన్ అనేది పొందుతున్నారు. కాబట్టి అంటే వీరికి 60 సంవత్సరాలు అనేది వచ్చున్నాయి. కాబట్టి వీరికి ఈ సంవత్సరం ఈ యొక్క పథకాన్ని వీరికైతే తొలగించి నాట్ ఎలిజిబుల్ అనేది రావడం జరిగింది. ఇక్కడ మరొకరికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఇది కూడా పాత అప్లికేషన్, వీరికి కూడా నాట్ ఎలిజిబుల్ అనేది వచ్చింది. ఎందుకు వచ్చిందంటే తప్పనిసరిగా 300 యూనిట్ల కన్నా తక్కువ విద్యుత్ అనేది వీరు వాడాలి. కాబట్టి వీరికి సంబంధించిన విద్యుత్ వినియోగం అనేది 762 యూనిట్లుగా వీరైతే వాడడం జరిగింది. కాబట్టి వీరికి కూడా ఇన్ఎలిజిబిలిటీ అనేది రావడం జరిగింది. ఇప్పుడు మరొకరికి సంబంధించి కూడా ఇది కూడా ఓల్డ్ అప్లికేషన్, వీరు కూడా నాట్ ఎలిజిబుల్ రావడం జరిగింది. ఎందుకంటే వీరు ఇన్కమ్ ట్యాక్స్ అనేది చెల్లిస్తున్నారు కాబట్టి వీరికి ఈ విధంగా అయితే రావడం జరిగింది. అలాగే వీరికి సంబంధించి కూడా చూసుకున్నట్లయితే ఓల్డ్ ఏజ్ పెన్షన్ అనేది వీరు పొందుతున్నారు కాబట్టి అంటే డిజేబిలిటీ పెన్షన్ అంటే వికలాంగ పెన్షన్ వీరు పొందుతున్నారు కాబట్టి వీరికి కూడా ఈ యొక్క పథకాన్ని అయితే తొలగించడం జరిగింది. ఇకపోతే వీరికి సంబంధించి ఇన్వాలిడ్ వైట్ రేషన్ కార్డ్ లేదా రైస్ కార్డ్ అంటే వీరికి సంబంధించిన రేషన్ కార్డ్ అనేది మిస్ మ్యాచ్ అనేది అవడం లేదా వారికి సంబంధించిన రేషన్ కార్డ్ అనేది లేకపోవడం ఇతర కారణాల వల్ల వారికి సంబంధించిన ఈ యొక్క పేరు అనేది అయితే రాలేదు. దీనికి కూడా నాట్ ఎలిజిబుల్ అయితే రావడం జరిగింది. ఇకపోతే ఇక్కడ చూసుకున్నట్లయితే వీరు కూడా జిఎస్టీ అంటే వీరు జిఎస్టీ చెల్లిస్తున్నారు కాబట్టి వీరికి కూడా ఈ యొక్క పథకాన్ని అయితే తొలగించడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు సంబంధించిన వెరిఫికేషన్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ మీకు సంబంధించిన వివరాలు అన్ని సక్రమంగా కనుక ఉన్నట్లయితే ఆ తర్వాత దీనికి సంబంధించి మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ వెరిఫికేషన్ అలాగే రిజెక్ట్ అనేది వస్తుంది. అంటే మీకు అన్ని సక్రమంగా కనుక ఉండి మీకు ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే మీ యొక్క అప్లికేషన్ అనేది వెరిఫై అనేది పూర్తి చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఇన్ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అనేది అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ గత సంవత్సరం పేమెంట్ అనేది ఆగిపోయిన వారికి సంబంధించి అంటే పేమెంట్ అనేది విడుదల చేసినా కూడా ఎవరికైతే పేమెంట్ అనేది రాలేదో వారికి సంబంధించి ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి 18,750 రూపాయలు అనేది వీరికి వేయడం జరిగింది. అయినా కూడా వీరికి సంబంధించిన పేమెంట్ అనేది రిజెక్ట్ అనేది అవ్వడం జరిగింది. ఎందుకంటే మనకు ప్రభుత్వ పథకాలు అన్నిటికీ సంబంధించిన పేమెంట్ అనేది ఆధార్ బేస్డ్ పేమెంట్లు వేస్తున్నారు. అంటే ఆధార్ కార్డుకి ఏదైతే బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ అనేది అయి ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంట్కి మాత్రమే పేమెంట్ అనేది వేస్తున్నారు. కాబట్టి వీరి యొక్క ఆధార్ కార్డు అనేది ఇన్యాక్టివ్లో ఉందంటే వీరికి పేమెంట్ అనేది రాలేదు. ఇక్కడ బాగా మనం ఒకటి గుర్తు చేసుకున్నట్లయితే మనకు వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించిన పేమెంట్కి సంబంధించిన లిస్ట్లో పేరు అనేది వచ్చింది అంటే తప్పనిసరిగా మన ఆధార్ కార్డు అనేది యాక్టివేషన్లో ఉంటుంది. అలాగే మనం ఈకేవైసీ కూడా చేసామంటే మన ఆధార్ కార్డులో యాక్టివేషన్లో ఉన్నట్టే. అయినా కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే పేమెంట్ అనేది వేసే సమయానికి వీరి ఆధార్ కార్డు అనేది ఇన్యాక్టివ్లో వచ్చినట్లు ఈ విధంగా అయితే రావడం జరిగింది. అన్ని అర్హతలు సక్రమంగా ఉండి లిస్ట్లో పేరు అనేది ఉండి మీకు పేమెంట్ అనేది విడుదల చేసినా కూడా మీకు పేమెంట్ అనేది రావచ్చు రాకపోవచ్చు. ఎందుకంటే ఇటువంటి కారణాలు చూపించి చాలా మందికి సంబంధించిన పేమెంట్లు అనేది ఆగిపోతున్నాయి. కాబట్టి ఎందుకంటే చాలా మందికి బ్యాంక్ అకౌంట్ కు ఎన్పిసి అనేది అయి ఉన్నా కూడా ఎన్పిసి అనేది కాలేదని చాలా మందికి సంబంధించిన పేమెంట్లు అనేది ఆగిపోవడం జరుగుతుంది. ఉదాహరణకు అమ్మఒడి పథకానికి సంబంధించి చాలా మందికి ఎన్పిసి అనేది బ్యాంక్ అకౌంట్ కి అయి ఉంది అంటే మాత్రం తప్పనిసరిగా వారందరికీ సంబంధించి బ్యాంక్ అకౌంట్ లో పేమెంట్ అనేది వేస్తుంటారు అలాగే తీస్తుంటారు. అయినా కూడా వారందరికీ సంబంధించి బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ నంబర్ లింక్ కాలేదని వారికి సంబంధించిన పేమెంట్లు అనేది ఆగిపోవడం జరిగింది. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు మీ యొక్క ఆధార్ కార్డ్ కి ఎన్పిసి అనేది ఇంకా ఎవరైనా చేసుకోకపోయినట్లయితే వెంటనే మీరు ఎన్పిసి అనేది మీరు తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి మీ యొక్క స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకైతే చూపిస్తాను. ఇక్కడ మనకు ఎన్బిఎం పోర్టల్కి సంబంధించిన అప్లికేషన్ మన దగ్గరికి అయితే ఈ విధంగా అయితే రావడం జరిగింది. ఈ ఎన్బిఎం పోర్టల్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు చాలా రకాల ప్రభుత్వ పథకాలకు సంబంధించిన లిస్ట్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చివరిలో కనుక చూసుకున్నట్లయితే మనకు వైఎస్ఆర్ చేయుత అని ఉంది. ఈ వైఎస్ఆర్ చేయుత పథకాన్ని మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఈ వైఎస్ఆర్ చేయుత పథకాన్ని ఎప్పటి నుంచి అయితే
ప్రారంభించారో అప్పటి నుంచి ఈ యొక్క సంవత్సరాలు ఉంటాయి. అంటే ఇక 2021లో రాకపోయినా 2022 2023 24 అనేది ఉంటుంది. గత సంవత్సరం మీకు సంబంధించిన స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే 2022 2023 సెలెక్ట్ చేయండి. ఒకవేళ ప్రస్తుతం మీరు అప్లై అనేది చేసుకుని ఉండి మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే 2023 2024 సెలెక్ట్ చేసి ఇక్కడ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారికి సంబంధించిన ఆధార్ నంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ నేను ఈ వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి నేను అప్లై అనేది చేయలేదు, అయినా కూడా మీకు స్టేటస్ అనేది ఏ విధంగా వస్తుందో చూపించడం కోసం నేను నా యొక్క ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ నేను మీకు ఈ యొక్క క్యాప్చర్ అనేది ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఆధార్ అథెంటికేషన్ కోసం తప్పనిసరిగా మీరు ఒక ఓటీపీ అనేది ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నాకు ఓటీపీ అనేది నా మొబైల్ ఫోన్కి అయితే రావడం జరిగింది. ఇక్కడ నేను ఈ యొక్క ఓటీపీ నేను మీకు ఇప్పుడు ఎంటర్ అనేది చేసి చూపిస్తాను. ఇక్కడ నాకు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ మీద నేను క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఓటీపీని ఓకే అనేది చేయమంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఓటీపీ అనేది నాకు సక్సెస్ఫుల్ అనేది అవడం జరిగింది. అంటే నేను ఈ వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి నేను అప్లై అనేది చేయలేదు, అయినా కూడా మీకు స్టేటస్ అనేది ఏ విధంగా వస్తుంది చెప్పడం కోసం నేను మీకైతే చూపించాను. ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ దగ్గర మీకు సంబంధించిన అన్ని వివరాలు ఇక్కడైతే రావడం జరుగుతుంది. ఇందులో మీకు సంబంధించిన మొబైల్ నెంబర్తో పాటు ఇక్కడ అప్లికేషన్ మీరు కనుక రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్నట్లయితే మీకు సంబంధించి అప్లికేషన్ నెంబర్ అనేది వస్తుంది, అలాగే అప్లికేషన్ డేట్ కూడా వస్తుంది. అంటే మీరు ఏ తేదీన అప్లికేషన్ అనేది వేశారనే దానికి సంబంధించి, అలాగే మీకు సంబంధించిన వెరిఫికేషన్ డేట్ కావచ్చు, లేదా లాస్ట్ మీ అప్లికేషన్కి సంబంధించి ఏదైనా యాక్టివిటీ కనుక జరిగినట్లయితే ఆ యొక్క డేట్ ఇక్కడ వస్తుంది. అలాగే మీకు సంబంధించి మెయిన్గా ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ అనేది ఏ విధంగా ఉందో మీరైతే చెక్ చేసుకోండి. చాలామందికి ఇంకా ప్రస్తుతానికి ఇంకా ప్రాసెస్లో కానీ లేదా ఇంకా వివిధ కారణాలు అయితే చూపిస్తాయి. ఈ నెల 14వ తేదీ తర్వాత నుంచి మీరందరికీ సంబంధించి అప్లికేషన్ అనేది ఎలిజిబిలిటీ ఉందా ఇన్ఎలిజిబిలిటీ ఉందా, ఒకవేళ ఇన్ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే ఎందుకు ఇన్ఎలిజిబిలిటీ అనేది మీకు వచ్చిందంటే మీకు విద్యుత్ వినియోగం ఎక్కువ ఉందా, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ అనేది చెల్లిస్తున్నారా, లేకపోతే జిఎస్టీ చెల్లిస్తున్నారా, లేకపోతే మీకు పొలం అనేది ఎక్కువగా ఉందా, లేదా గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారా, ఇతర కారణాలు ఈ విధంగా అయితే చూపిస్తాయి. ఆ తర్వాత మీకు సంబంధించి ఈ విధంగా ఏదైనా సరే కారణాలు కనుక చూపిస్తున్నట్లయితే వెంటనే మీరు 14వ తేదీ నుంచి మీరు గ్రీవెన్సీ కనుక రేజిస్ చేసినట్లయితే 20వ తేదీ లోపల మీకు సంబంధించి 20వ తేదీ లోపల మీకు సంబంధించి ఏదైనా సరే కారణాల వల్ల మీకు ఈ యొక్క లిస్టులో పేరు అనేది లేకుండా పోయినట్లయితే గుర్తించి వారికి సంబంధించి మీకు ఎలిజిబిలిటీ వచ్చే విధంగా చర్యలు అయితే చేపట్టడం జరుగుతుంది. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు 5వ తేదీ లోపల మీకు వైఎస్ఆర్ చేత పథకానికి ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే తప్పనిసరిగా మీరైతే అప్లై అనేది చేసుకోండి. అలాగే 13వ తేదీన విడుదల చేసే ఈ యొక్క ఎలిజిబిలిటీ లిస్టులో మీ యొక్క పేరు అనేది ఉందా కూడా లేదా కూడా మీరు తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఉన్నట్లయితే మాత్రం తప్పనిసరిగా 14వ తేదీ నుంచి 20వ తేదీ లోపల మీరు ఈ కేవీసీ అనేది చేసుకోండి. ఒకవేళ 14వ తేదీన విడుదల చేసిన రీవెరిఫికేషన్ లిస్టులో కావచ్చు ఇనెలిజిబిలిటీ లిస్టులో మీ యొక్క పేరు అనేది ఉన్నట్లయితే వెంటనే మీరు గ్రామ వార్డు సచివాలయంలో కంప్లైంట్ లేదా గ్రీవెన్సీ కనుక ఇచ్చినట్లయితే మీకు సంబంధించిన గ్రీవెన్స్ అనేది రేజ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మీకు ఎందుకు ఈ యొక్క పథకానికి సంబంధించి ఇనెలిజిబిలిటీ వచ్చిందో లేకపోతే రీవెరిఫికేషన్ లిస్టులో పేరు అనేది వచ్చిందో వారు వెంటనే వెరిఫై అనేది చేసి మీకు ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే మీకు కూడా వెంటనే ఎలిజిబిలిటీ అనేది తెప్పించి ఈ కేసు అనేది పూర్తి చేసి 22వ తేదీన విడుదల చేసే ఫైనల్ ఎలిజిబిలిటీ లిస్టులో మీ యొక్క పేరు అనేది వచ్చేలా చేయడం జరుగుతుంది. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు డిస్క్రిప్షన్ నేను మీకు లింక్ అయితే అందజేశాను, ఆ యొక్క లింక్ ను మీరు తప్పనిసరిగా అయితే చెక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.